नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली प्रेमिंचाडु पेल्ली चेसुकुन्नाडु इप्पुडेमो मोहन चाटेस्तुन्नाडु ఆశ్రయం కల్పించాల్సిన అత్తింటి వారు ఆమెను మెడపెట్టి ఇంటి నుంచి గెంటేశారు. దీంతో న్యాయం కోసం అత్తింటి ముందు ఆమె దీక్ష చేపట్టింది. విశాఖ జిల్లా మాగవరపాలెం మండలం పైడిపాలకు చెందిన రుత్తల నాగేంద్ర సాయి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు సాఫీగా కాపురం సాగింది. ఇప్పుడు ఆమెను అత్తింటికి రానియడం లేదు. భర్త మొహం చాటేస్తున్నాడు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆమె దీక్ష చేపట్టింది. నాగే రుత్తల నాగేంద్ర అనే అబ్బాయి నాతో కలిసి ఉంటూ నాతో కలిసి నాకు ప్రెగ్నెన్సీ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని వదిలేసి ఇప్పుడు నాకు సంబంధం లేదు, నేను తీసుకెళ్ళాలని చెప్తున్నాడు. ఇప్పుడు నా బతుకేట అసలు మీరు ఎత్తేసారు సార్. ఇంకా నాకంటూ చచ్చిపోవడం తప్ప దారిలేదు. నేను మా అమ్మ ఇంటికైతే నేను అసలు వెళ్ళలేను, ఎక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు. ఇంకా మీరే ఇంకేం చేయాలనుకున్నా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలంటే ఇంక మీరే. తన వెనకాల ఉన్న వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ బాబాయ్ వాళ్ళు నిన్నున్న భర్తని కాలం లేకుండా చేసి దారే. నెక్స్ట్ నేను చచ్చిపోతే మాత్రం వాళ్ళ పేరు మీదనే మాత్రం నిజంగా వాళ్ళకి శిక్ష పడాలి. మొత్తం 5 ఉన్నారు ఇందులో. నేను చచ్చిపోతే మాత్రం వాళ్ళకి శిక్ష పడాలా? ఇందులో మాత్రం 5 ఉన్నారు, నా భర్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళిద్దరు బాబాయిలు, అంతే. నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఏం సార్, ఆ పిల్లల్ని తీసుకెళ్ళాం, నేను తీసుకెళ్ళాం. చంపేసుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు. నేను మాత్రం ఆ రోజు పెళ్ళి ఎందుకు చేసుకున్నామంటే పెళ్లి తాళి కట్టమన్నారు, కట్టాను, అంతే. నేను తీసుకెళ్ళాం, ఎవరితో చెప్పుకుంటే చెప్పండి. చాలా సభ్యంగా మాట్లాడారండి. పిల్లని అది శుభ్రంగా తోసేసి బాగోలేని పిల్లని కూడానండి. నా పిల్ల ఎలా యాక్సిడెంట్ అయ్యి ఎంత డబ్బు ఖర్చు అయింది, డప్పో చప్పో కూలిపోయిన చేసి నా బిడ్డ జీవితం నిలబెట్టి ఇవాళ వాళ్ళు అత్తనండి మెడపట్టి బయటికి గెంటించి ఇంత అన్యాయం అండి. ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుందా? నా బిడ్డకి బాధ్యత ఎలా? మేము ఎన్నాళ్ళు ఉండిపోతామండి? మేము ఎన్నాళ్ళు బతికిపోతాం? నా బిడ్డ జీవితం ఎవరండి బాధ్యులు? నా బిడ్డను ఎవరు కాపాడతారు? వాళ్ళ అత్తమావకి రెస్పాండ్ లేదంటండి, వాళ్ళ ఆయనకి రెస్పాండ్ లేదండి. మరి ఆ రోజు తను ఇష్టపడి వెళ్ళాడు కదండి అతను. మరి అతను ఆ రోజు ఎందుకు వెళ్ళాలా? మాట్లాడితే లేనిపోయి అన్నీ అమ్మాయి మీద బరాయిస్తున్నాడు. అంత అన్యాయం అండి. జగనన్న ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. నేను ఎక్కడో అనలేదు. ఎన్నో వస్తున్నాయి, ఎన్నో చేస్తున్నారు, ప్రతి దిక్కులో ఎన్నో సాల్వ్ అవుతున్నాయి. నా బిడ్డ నేను తీదులో పెడుతున్నారు, ఇంతలో చేస్తున్నారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.